దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్ ముందు దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్మారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా నిర్వహించి ధర్మారెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ మెంబర్ లక్ష్మణ్ గారిని మాట్లాడాలని చెప్పి కోరుతున్నాం. మత్తూరు మండల ప్రజలకు ముందుగా సిపిఎం పార్టీ విజ్ఞప్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు పరిస్థితులు చూస్తే దళితులు, వెనుకబడిన వాళ్ళు, మైనార్టీలు బతకడానికే భయాందోళనలకు గురవుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనమున్నటువంటి 90% మనముంటే 10% వల్లే అధికారంలోనికి వచ్చి డబ్బు మనంతోన మందు తాగించి డబ్బు ఇచ్చి ఓట్లు వేసుకొని అధికారంలోనికి వచ్చి మనల్ని మర్చిపోయి మన ప్రతి దానికి కీలకమైనటువంటి వ్యక్తులమైనటువంటి మనలనే విచక్షణ రహితంగా